ఆ రోజు తల్లిదండ్రులు నిలబడి ఇది యాక్సిడెంట్ కాదు హత్య అని చెప్పిన తర్వాతనే కూస్తో కాస్తో కేసు ముందలకు వెళ్ళింది. మనందరం ఆ రోజు చూసాం కుర్రోడు మంచి భవిష్యత్తు ఉన్న కుర్రోడిని అతి కిరాతకంగా కొట్టి చంపేశారు. చంపేసిందే కాదు శవాన్ని బండ్లో వేసుకుని ఇంటికి వచ్చి శవం అక్కడ పడేసి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత కాపాడడానికి నేను ప్రయత్నించాను కాపాడలేకపోయానని కుటుంబానికి అబద్ధం చెప్పిన వ్యక్తి అనంతబాబు. ఆనాడు నుంచి ఇప్పటి వరకు ఆ కుటుంబానికి అండగా నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ సభాముఖంగా తల్లి గామిస్తున్న మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సిబిఐ ఎన్క్వైరీ చేస్తాము, దీని వెనకాల ఎవరెవరున్నారో అని అనంతబాబుతోనే కాదు ఇంకా ఎవరెవరున్నారో కేసుని తప్పుదారి మళ్లించడానికి ఎవరెవరు ప్రయత్నించారో వాళ్ళందరికీ శిక్ష పడే విధంగా చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ తల్లికి నేను హామీ ఇస్తున్నా. ఆ రోజు తల్లిదండ్రులు నిలబడి ఇది యాక్సిడెంట్ కాదు హత్య అని చెప్పిన తర్వాతనే కూస్తో కాస్తో కేసు ముందలకు వెళ్ళింది. మనందరం ఆ రోజు చూసాం కుర్రోడు మంచి భవిష్యత్తు ఉన్న కుర్రోడిని అతి కిరాతకంగా కొట్టి చంపేశారు. చంపేసిందే కాదు శవాన్ని బండ్లో వేసుకుని ఇంటికి వచ్చి శవం అక్కడ పడేసి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత కాపాడడానికి నేను ప్రయత్నించాను కాపాడలేకపోయానని కుటుంబానికి అబద్ధం చెప్పిన వ్యక్తి అనంతబాబు. ఆనాడు నుంచి ఇప్పటి వరకు ఆ కుటుంబానికి అండగా నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ సభాముఖంగా తల్లి గామిస్తున్న మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సిబిఐ ఎన్క్వైరీ చేస్తాము, దీని వెనకాల ఎవరెవరున్నారో అని అనంతబాబుతోనే కాదు ఇంకా ఎవరెవరున్నారో కేసుని తప్పుదారి మళ్లించడానికి ఎవరెవరు ప్రయత్నించారో వాళ్ళందరికీ శిక్ష పడే విధంగా చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ తల్లికి నేను హామీ ఇస్తున్నా.